أنا أقول لك أنا అది పోవటం వల్ల సార్ సుమారు ఆ గ్రామం మొత్తం నిలిచిపోయింది సార్ తుమ్మ చూడండి ఆ తుమ్మ చెట్లు అంతా కూడా కవర్ చేసేసింది ఈ చెట్లు మాత్రం వచ్చాయంటే ఇటీవల కాలంలో ఎప్పుడు మెయింటైన్ చేయలేదు అంటే నాలుగేళ్లుగా పెంచి పోషించారు కడాన తుమ్మ చెట్లు అన్ని డ్రైన్స్ లో ఉన్నాయి ఎక్కడ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు దాని పర్యవసానం పక్కన ఒకసారి చూడండి మీరు బ్రీచెస్ అయినాయి చూసుకోబోదని పడతారు మీ క్లియర్ ఇక్కడే ఉండండి మీరు ఇప్పుడు మీరు
ميديا أحبك يبقى كرندي ميديا يبقى كوكو رندي أسايد رندي إيسايد رندي دور رندي ఇప్పుడు ఇది సీను ఇది సాకేవాగు ఇది సాకేవాగు డ్రైను ఈ డ్రైను పూర్తిగా తుమ్మ చెట్లతో అదే మరిగా లోపల అయితే తూటుకాడ తూటుకాడ ఈ రెండు కూడా గొర్రపు డెక్క ఇవన్నిటితో కవర్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ ప్రవాహంలో వచ్చి ఇక్కడ బ్రీచ్ పడి ఈ పొలాలంతా కొట్టేసే పరిస్థితికి వచ్చింది అంటే డ్రైన్లు పొలాలు రెండు ఏకం చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇతను చేసినటువంటి అసమర్థ కార్యక్రమాల వల్ల చేతగానితనం వల్ల రైతులకు శాపంగా మారింది సర్వ నాశనం అయిపోయారు ఒక్కొక్క రైతు కౌలుకు తీసుకొని 50 ఎకరాలు 30 ఎకరాలు వేసి ఏదైతే ఇప్పుడే మనం మాట్లాడాం మొక్కజొన్న పొగాకు లేకపోతే మిరప ఇలాంటి పంటలన్నీ వేశారు ఆ పంటలన్నీ ఈ రోజు పూర్తిగా పోయి కనీసం ప్రభుత్వం లెక్కలో కూడా లేని పరిస్థితికి వచ్చాయి ఏ రైతు ఎంత నష్టపోయాడో కనీసం రికార్డు కూడా రాసే పరిస్థితులు లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ప్రభుత్వం పైన నమ్మకం పోయి మళ్ళా మా కర్మ మేము అనుభవిస్తామనే ఉద్దేశంతో మళ్ళా పంట వేసుకోవడానికి రెడీ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దురదృష్టకరం బాధాకరం ఈ సీన్ ప్రతి ఒక్కరి ఇక్కడ ఇదే సీన్ కనపడుస్తున్నాయి సాకేవాకు ఒక డ్రైనే ఇది కాకుండా ఇంకా 5 డ్రైన్స్ ఇలాంటివి ఉన్నాయి దీనన్నీ కలుపుతూ మళ్ళీ పెద్ద డ్రైన్ ఏదైతే నల్లమడ డ్రైన్ 150 రూపాయల డబ్బులు ఇస్తే ఆ 150 కోట్లు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ ముంపు ఉండేది కాదు దాన్ని క్యాన్సిల్ చేశారు అది క్యాన్సిల్ చేశారు డ్రైన్స్ నిలిపేశారు కడాన అన్ని పొలాలు ముంపు గురి చేసి రైతుకు క్షోభ కలిగించే పరిస్థితి వచ్చారు ఇది చాలా దారుణం నీచం ఈ ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రభుత్వ వైఫల్యం రైతుల పాలట శాపంగా మారింది ఈ ప్రభుత్వం యొక్క చర్యలన్నీ రైతుల మెడకు ఉరితాళ్లుగా మిగిలే పరిస్థితి వచ్చింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గాల్లో తిరిగితే కనపడదు ఇక్కడ వచ్చి చూస్తే ఈ తుమ్మ చెట్లు కనపడస్తాయి ఇక్కడ వచ్చి చూస్తే బ్రీచెస్ కనపడస్తాయి ఇక్కడ వచ్చి చూస్తే రైతు కన్నీళ్లు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాకుండా ఇష్టానుసారంగా ఆకాశంలో తిరిగి మీ వాళ్ళేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి కప్పుపుచ్చుకోవాలంటే మాత్రం రాబోయే రోజుల్లో మీ పార్టీకి ఒక మరణ శాసనం అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలని చేస్తాను Thank you.